ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ తో పాటు మీ సినిమా కూడా రిలీజ్ అవటం అసలు మీకు ఎలా అనిపిస్తుంది? పెద్ద ఫీలింగ్ ఏం లేదండి, మంచిగానే ఉంది. మాది యూనిక్ స్టోరీ కదా, సో ఇట్స్ యూనిక్. డైరెక్టర్ గారు అసలు వేరే లెవెల్ అండి. అంటే రియల్లీ గ్రేట్ఫుల్ ఇంత బ్యూటిఫుల్ అయిన సినిమా తీసినందుకు. మీరందరూ చూస్తే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. హీరో గారి పర్ఫార్మెన్స్ అయితే ఎరగ తీసుంటారు, మీరే చూడండి, తెలుసుకోండి. ఫస్ట్ నెక్స్ట్ మీ కెరియర్ ఎలా ఉండబోతున్నారు మరి ఈ సినిమాతో? చూడాలి ఎలా ఉండబోతుందని, నాకు కూడా తెలియదు కదా. అంటే మంచిగా ఉంటుందని అనుకుంటున్నారా ఈ సినిమా? చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఖచ్చితంగా మంచిగా ఉంటుందని. ఖచ్చితంగా అండి. అంటే ఇట్స్ నాట్ దట్ బట్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓన్లీ యూత్ అయినా ఫ్యామిలీ కూడా చూడొచ్చు అండి. అందరూ చూడొచ్చు, అందరూ చూడొచ్చు. చాలు భయ్యా, హీరోయిన్ కి మళ్ళీ ఆఫర్ రావడానికి అంత బాధేసింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గాని, ఆమె ఏడ్చే సీన్ గాని, ఆమె ఏంటి బ్రో స్టోరీ మొత్తం? ఒక్క నిమిషం భయ్యా, బ్రో ఒక్క నిమిషం. ఈ హీరోయిన్ తీసిన విధానాన్ని కాబట్టి ఈ సినిమా తీ తర్వాత అన్ని ఆఫర్లు మళ్ళీ మేడంకి వస్తాయి. ప్రతి ఒక్కటి సినిమా, నెక్స్ట్ సినిమా ఇక మళ్ళా హీరో పరిస్థితి. మరి ప్రతి ఒక్క సినిమా హీరోలో కడతారు యూత్కి. చాలా రోజుల నుంచి ఒక మంచి సినిమా దొరకక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక మంచి సినిమా మాత్రం అందించు, చాలా అంటే చాలా బాగుంది. మనోని యాక్టింగ్ కానీ, మనోని లుకింగ్ వైజ్ కానీ, యాటిట్యూడ్ కానీ చాలా మామూలు దగ్గర. అర్జున్ రెడ్డికి అమ్మ మొగుడు అయిపోయింది, చాలా బాగున్నారు. సూపర్. మరి కెరియర్ ఎలా ఉండబోతుంది అనుకుంటుంది? కెరియర్ అయితే చాలా బాగుంది. అంటే ఒక హీరోగా లాంచ్ అయినప్పుడు చాలా మందికి భయం ఉంటుంది. ఇప్పుడు నాకు తెలుసు సుమక్క కూడా భయం ఉండొచ్చు, కదా అక్కడ నువ్వు అలాంటి భయాలు ఏం పెట్టుకోక. మనోడు మాస్ క్లాస్ ఆడియన్స్ మాత్రం పండగ సూపర్ గా ఉందన్న సినిమా. ప్రీ రిలీజ్ ఆడియో లాంచ్ లో కూడా బాగా ఎమోషనల్ అయిపోయి కలర్ చూడకూడదు, అది చూడకూడదు అని చెప్పేసి అన్నాడు. దాని ఆ మాటలు నిజం చేసినట్టేనా? అంతకు మించుందన్న. నువ్వు ఇప్పుడు నువ్వు అయితే ఏదైతే ప్రీ రిలీజ్ లో మాట్లాడింది అనుకున్నావు కదా, దానికి మించుంది. మనోడు యాటిట్యూడ్ తో పాటు మంచితనం కూడా ఉందన్న. చాలా మంచి వ్యక్తి, చాలా మంచిగా నీట్ గా ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకునే విధానం కానీ, తను మాట్లాడే డైలాగ్ వర్షన్ కానీ, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు. నా సాంగ్స్ అయితే ప్రతి ఒక్కరు లేచి ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ అంటే ఈ న్యాచురల్ ఫైట్స్ అంటే అన్న కావాలని కొట్లు, అవన్నీ కాకుండా ఒక రీజనబుల్ గా ఉన్న ఫైట్స్ అనమాట. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఉన్న ఫైట్స్ కానీ, కావాలని ఫైట్స్ పెట్టినట్లయితే ఇక్కడ మనోడు డాన్స్ అక్కడ పక్కా పెడితే మాత్రం యాక్టింగ్ అయితే రేషన్ అన్న సూపర్. అసలు నిజంగా సుమక్క టాలెంట్ కింద మళ్ళీ చూపించిండు. సుమక్క అంటే ఏంటో అంతకు మించి ఉందన్న. సుమ గారు మంచి టాలెంటెడ్, వాయిస్ కానీ తన వాయిస్ కానీ తన టాలెంటెడ్, అమ్మకు మించిన కొడుకు. అంటే సుమా గారు ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంటా? నిజంగా సుమక్క ప్రౌడ్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ ఏదంటే ఈ రోజు తన కొడుకు సినిమా రిలీజ్ అవ్వడం వల్లనే. చాలా అసలు ఆడియో ఈవెంట్ అప్పుడు కూడా బాగా ఎమోషనల్ అయిపోయారు సుమా గారు కూడా. అంటే నిజంగా ఒకటి ఎమోషనల్ అని పక్క పెడితే, నిజంగా బ్రదర్ ఒకటే క్లియర్ చెప్తున్నా, ఎమోషనల్ అయిన దానికంటే ఈ రోజు వచ్చే రిజల్ట్ సుమక్కి చాలా హ్యాపీగా ఇచ్చింది. అసలు మామూలు ఇంత రిజల్ట్ అంటే ఫస్ట్ సినిమాకి ఇంత హిట్ టాక్ అనేది చాలా, అసలు ఏ హీరో కూడా స్టార్ హీరో అయినా కూడా పనికిరాదు. అలాంటి అంతకు మించి వచ్చింది ఒక ఫస్ట్ సినిమాతో ఇంత లెవెల్ వెళ్ళిపోతానని ఎవరు అనుకోలేదు. చాలా బాగుందండి అసలు సినిమా అయితే. ఓవరాల్గా సినిమా మొత్తం మిగతా క్యారెక్టరైజేషన్ కానీ అన్ని ఎలా ఉన్నాయి? ప్రతి ఒక్క నాకైతే ఎక్కువ ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే తండ్రి క్యారెక్టర్, అంటే మన హీరోకి ఫాదర్ క్యారెక్టర్ చేసిన అతను అయితే చాలా బాగా చేశాడు. అతను టైమింగ్ సెన్స్ బాగున్నాయి, పంచ డైలాగులు బాగున్నాయి. నిజంగా సుమక్క నుంచి అయితే ఏమైతే ఎక్స్పెక్ట్ చేసో అంతకు మించి ఇచ్చిన వాళ్ళ అబ్బాయి అయితే చాలా బాగుంది. రాజీవ్ కనకాల గారు యాక్టింగ్లో ఆయన వేరే లెవెల్, ఆయన వారసుడిగా. అన్న ఒక మాట చెప్పనా, రాజీవ్ కనకాల గారు యాక్టింగ్ అంటే అందరూ తెలుసు హీరో కొట్టేశాడు. దానికి మించి ఇప్పుడు సుమక్క యాక్టింగ్, సుమక్క ఇచ్చే డైలాగ్ డెలివరీ అంటే అసలు అల్టిమేటెడ్, అంతకు మించి ఇచ్చిండు కొడుకు. అంటే టైమింగ్, సుమా గారి టైమింగ్ చాలా బాగుంటుంది. సుమక్క టైమింగ్ మించిపోయిండు, ఒక మాటలో చెప్పాలంటే డైలాగ్ లో సుమక్క టైమింగ్. ఓవరాల్గా కొడుకు తల్లిదండ్రులు మించిపోయిన కొడుకు, తల్లిదండ్రులంగా అన్న ఇండస్ట్రీ మించిపోతలేమో. మనోడిని చూస్తుంటే, మనోడి స్పీడ్ చూస్తుంటే ఆగపోలేమో. కాకపోతే చాలా మంచి వ్యక్తి అన్న, చాలా జెన్యున్ పర్సన్, మంచి వ్యక్తి, చాలా బాగుంది. యాక్టింగ్ అయితే హీరో తీసింది, నాకైతే వండర్ఫుల్ అనిపించింది సినిమాలో. అలాగే హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న రొమాన్స్ కానీ, కిస్ సీన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అ గుడ్. అంటే ఒక సినిమాకి ఏమైతే కావాలో అన్ని ఇచ్చిండు అన్న. యూత్కి ఇప్పుడు అయితే ఏం కావాలనుకుంటారో అదంతా కోరుకోవచ్చు. ఒక బబుల్ గమ్ తింటే ఎంత ఫ్రెష్ ఫీల్ వస్తుందో దానికి మంచి ఫీల్ వచ్చింది అన్న మూవీ చూస్తే మాత్రం. సినిమా మాత్రం చాలా అంటే చాలా యునిక్ ఉంది, చాలా బాగుంది అన్న మూవీ మాత్రం. అసలు చెప్పుకోవాలంటే రోషన్ అన్న యాక్టింగ్, హీరోయిన్ గారి గ్లామరు రెండు కలగలిపితే బబుల్ గమ్ము. వాళ్ళిద్దరు ఎంత నంచుకున్నారో నాకు తెలియదు, కానీ సినిమా చూసే వాళ్ళు మాత్రం దంచుకుంటారన్న. నెక్స్ట్ లెవెల్ ఉందన్న మూవీ మాత్రం.
చాలా అంటే చాలా మొత్తం ఫస్ట్ సినిమా కదా, యాక్టింగ్ మొత్తం ఎలా అనిపించింది? అన్న ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా అని కాదన్నా, యాక్టింగ్ చేసే పొటెన్షియల్ ఉంది. సో ఈయన ఎవరు ఎట్లా వాడుకుంటే అంత మంచి స్టార్ అవుతాడన్న. చాలా బాగుందన్న, నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ మాత్రం. ఇప్పుడు సుమా గారికి మంచి టైమింగ్ ఉంది, రాజీవ్ కనకాల గారు మంచి యాక్టరు, ఇప్పుడు వాళ్ళిద్దరిని కలుపుకొని మంచి టైమింగ్ తో యాక్టింగ్, వాళ్ళిద్దరి కలయికనే ఈ రోషన్ అన్న చాలా బాగా చేసిండు అన్న. నేను ఒకటే చెప్తున్నా సినిమా గురించి, నేను రోజు పొద్దుగాల తిరిగేది అమ్మాయిల వెనకాల ఇట్టు కొట్టేశాడు మన రోషన్ కనకాల, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫైట్స్ గానీ సాంగ్స్ గానీ డాన్స్ అన్ని ఎలా అనిపిస్తుంది? అన్న స్టైల్ బాగుందన్న, ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఒకటి చాలా అంటే చాలా బాగుందన్న. సో నెక్స్ట్ మూవీలో ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాడని నేను అనుకుంటున్నా. లాస్ట్ టైం కూడా స్టేజ్ మీద బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యా, అంటే కలర్ చూడకూడదు మన ఏదైనా కానీ మనం ప్రూవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నాడు, అది ప్రూవ్ చేసుకున్నట్టేనా? ప్రూవ్ చేసుకున్నాడు. దాన్ని బట్టి మనం కొత్తోళ్ళు కూడా ఫేస్ బాగాలేదు, హైట్ లేదు, అది లేదని డిస్కంటిన్యూ కాకుండా మన ఏమిని మనం సద్వినియోగం చేసుకోవచ్చు అనే రేంజ్ అది ప్రూవ్ చేసుకున్నట్టేనా? చేసుకున్నాడు అన్న, ప్రూవ్ చేసుకున్నాడు. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంతే. అంటే నెక్స్ట్ కెరియర్ లో కూడా ఇంకా ఇబ్బంది లేకుండా ఈ సినిమాతోనే ఫస్ట్ ప్రూవ్ చేసుకున్నట్టే అన్న, ప్రూవ్ చేసుకున్నాడు. మంచి మూవీ మాత్రం చాలా బాగుందన్న, ఒకటే చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. రేటింగ్ ఎంత ఇస్తారు? ఆయన స్టేజ్ మీద ఎలా అయితే మాట్లాడాలో అంత పాజిటివ్ గానే ఉంది మూవీ మాత్రం. రేటింగ్ ఎక్కువాలంటే 5 కి 4.5 ఇవ్వచ్చు, అంటే చాలా బాగుంది. అర్జున్ రెడ్డిలో ఆర్ఎక్స్ అంటే లేవు పనికి రావాలా అన్న. తెలుగు ఇండస్ట్రీయే కాదన్న, బాలీవుడ్ హాలీవుడ్ లో కూడా ఉంటాడు, ఎందుకంటే ఆ పొటెన్షియల్ ఉందన్న. చాలా బాగుంది మూవీ మాత్రం. అంటే ఇప్పుడు కెరియర్ పరంగా గానీ ఇప్పుడు మనోడు అంటే అందరూ అంటే అన్నాడు స్టేజ్ మీదే అన్నాడు, నా గ్లామర్ అంటే గ్లామర్ లేదు, మేము మనసును చూసి సినిమా చూడమనా, ముఖం చూసి సినిమా చూడమనా, యాక్టింగ్ చేసే సత్తా ఉందా, అయితే ప్రూవ్ చేసుకున్నట్టేనా? ప్రూవ్ చేసుకున్నాడు, హిట్ కొట్టేశాడు అన్న. నెక్స్ట్ నుంచి కెరియర్ మంచిగా ఉంటుందా మరి? అయితే నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా తీయాలని నేను ప్రమోట్ చేస్తా. ఆ టీంలో ప్రీ రిలీజ్ లో కూడా వాళ్ళు కూడా సో గ్రేట్ఫుల్, మన నెక్స్ట్ జనరేషన్ బ్రిడ్జ్ జనరేషన్, వాళ్ళు బ్రిడ్జ్ చేసిన బ్రిడ్జ్ జనరేషన్ ఎలాగో నెక్స్ట్ టెన్ ఇస్తారు వాళ్ళకి ఎలాగ బ్లెస్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్, విషింగ్ రోషన్ ఆల్ సక్సెస్. అండ్ ఏంటంటే ఒకటే చెప్తున్నా, ఫ్యూచర్ లో మీరు ఒక్క సుమక్క గారు అబ్బాయి సినిమాకి మటుకు రివ్యూలు చూడకుండా రండి మన, ఎందుకంటే మనం ఎప్పుడో మన మన కార్పొరేట్ కల్చర్ వచ్చాక మనం ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడడం తప్పు కదా, అది ఉండాలి మన గ్లోబలైజేషన్ లో. దాంతో మన సక్సెస్ వెతుక్కుని కన్ఫ్యూజ్ అయిన టైంలో సుమక్క గారు మన తెలుగు గొప్పదనం రామోజీ వీళ్ళందరూ నేర్పారు. సో ఏంటంటే మన రోషన్ సినిమా వచ్చిందంటే రివ్యూలకు అతీతంగా వచ్చి ఎంకరేజ్ చేయండి. మంచి డైరెక్టర్స్ మీలోనే, మీరు ఒక సినిమా చూసి పాజిటివ్గా ఒక జెన్యున్గా రివ్యూ ఇచ్చిన మీలోనే ఒక డైరెక్టర్ ఉంటారు. రోషన్కి ఫ్యూచర్లోనే మీరే డైరెక్టర్ అవచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవచ్చు, మీరే లిరిసిస్ట్ అవ్వచ్చు అలాగా. ఆల్ ది బెస్ట్. వన్ లాస్ట్ థింగ్, థ్యాంక్ యూ సో మచ్ టు రామోజీరావు గారు, కీరవాణి గారు, సుమక్క గారు, రాజీవ్ కనకాల గారు, మణిషమ్ గారు అండ్ ఆల్ ఫర్ కీపింగ్ అవర్ తెలుగు ప్రైడ్ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ సో మచ్.